జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని కాపు సంఘాల నాయకులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయడం శుభపరిణామని కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులు బల్లిని తిరుమలరావు అన్నారు. కాపులతో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా అందరూ ఒక్కతాటిపైకి వస్తారని చెప్పారు. కాపులందరూ సమైక్యంగా ఇతర కులాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్లేటట్లు ప్రయత్నం చేయడానికి మార్గం ఏర్పడుతుందని తిరుమలరావు చెప్పారు. కాపు పెద్దలు ముద్రగడ పద్మనాభం, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య సలహాలు సూచనలు పాటిస్తామన్నారు. అందరం కలిసి పవన్ కళ్యాణ్ను ఒక మంచి స్థితిలో చూడాలని కోరుకుంటున్నామని మల్లినేడి తిరుమలరావు తెలిపారు. నా పేరు మల్లినేడి తిరుమలరావు బాబి, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కాపులందరినీ ఒకే వేదిక మీద మీటింగ్ పెట్టాలని మీడియాలో చూడటం జరిగింది. అది మంచి శుభపరిణామం. ఇలాంటి మీటింగ్ పెట్టడం వల్ల కాపులు మేమందరం కూడా ఐక్యతగా మేమందరం కలిసి ఉన్నామని తెలియటం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ మీటింగ్కి అన్ని సంఘాలు కూడా వచ్చి కాపులందరూ కూడా పెద్దన్న పాత్ర వహించి జనసేన పార్టీకి మంచి సపోర్ట్ ఇచ్చి, అలాగే పెద్దల ముద్రగడ పద్మనాభం గారు, అలాగే పెద్దల పూజలు మన చేగుండి హరిరామజయ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని తద్వారా మంచి స్థితిలో చూడాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ కాపు సంక్షేమ సేన పెద్దల హరిరామజయ గారు స్థాపించడం జరిగింది. ఈ సేనకి కాపు సంక్షేమ సేన ఎవరవుతూ ఉన్నారు నాయకులందరూ కూడా నడుం కట్టి మొత్తం కుల సంఘాలందరినీ ఏకమై 24లో రాజ్యాధికారం కోసం మనం కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఈనాటికి ఆంధ్రప్రదేశ్లో అధిక జనాభా ఉన్న కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉండటం జరుగుతుంది. మరి దాన్ని ఫిల్ఫ్రే చేయడానికి మరి మన చేగుండ హరిరామజయ గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు వంటి పెద్దల సహకారంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి కాపు సంక్షేమ తరఫున మేమంతా కృతజ్ఞతలు, వీళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కాపులందరినీ, కాపు సంఘాలని ఒక తాటి మీదకి తీసుకురావడానికి పెట్టబోయే మీటింగ్కి అన్ని కుల సంఘాలు, కాపు సంఘాలు, అలాగే ముద్రగడ పద్మనాభం గారు, చేగుండ హరిరామజయ గారు, మల్లిడి ప్రభ తిరుమలరావు బాబీ గారు, ఇటువంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే 2024లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో కాపులకి రాజ్యాధికారం చెక్కేటట్టు చూడవలసిన బాధ్యత ఈ పెద్దలందరికీ ఉందని, దానికి అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కాపు సంక్షేమ సేన తరఫున చేగుండ హరిరామ గారు ఆదేశాల మేరకు కాపులందరూ ఒకే తాటిపై వచ్చి, కాపులందరూ ఏ పార్టీలు ఉన్నా సరే ఈసారి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని కోరుకుంటూ ప్రత్యేక మీటింగ్ పెడతారు కాపులందరూ కలిసి. అలాగే ఇతర సంఘాల కులాలు కాపులు మీటింగ్ పెడుతున్నారు, అందరూ కూడా వచ్చి మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి సీఎం చేయాలని మేము కోరుతున్నాం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంఘం తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు మీటింగ్ పెడతారు, మొత్తం కాపు సంఘాలు అందరితో కలిపి మీటింగ్ పెడతారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉన్న కాపులు అందరూ కూడా, ప్రతి పార్టీలో ఉన్న కాపులు అందరూ కూడా ఈసారి ఏకమై ఖచ్చితంగా ఈ మీటింగ్కి ఏకమై మీటింగ్కి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. కాబట్టి కంపల్సరిగా మనకి 2024లో మన కాపులకి ఖచ్చితంగా రాజ్యాధికారం రావాల్సిందే, రావాలి కూడా. జై పవన్ కళ్యాణ్, జై కాపు సేనా.